నవరత్నాలలో పేదలందరికీ ఇళ్లలో భాగంగా నూతనంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న చల్ల విజయలక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం నందిగామ మండలం కొండూరు గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 లక్షల మంది గృహాలు లేని నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ వారికి స్థలాన్ని కేటాయించారని అన్నారు. ఇళ్లు నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక చేయూత అందివటం జరుగుతుందని తెలిపారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ త్వరగా ఇల్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, గ్రామ సర్పంచ్ కొర్రపాటి అచ్చారావు, ఎంపీటీసీ అప్పికట్ల సురేష్, ఎంపీపీ అరిగిల సుందరయ్య, ఏటిపట్టు గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి సంకల్పంతోటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతదేశంలో ఎక్కడ కూడా ఒకే రాష్ట్రంలో 32 లక్షల ఇల్లు కట్టాలని చెప్పి మరి ఏదైతే అనుకున్నారో అనుకుంది అనుకున్నట్టుగానే ఇవాళ మొట్టమొదటి విడతగా 15 లక్షల ఇల్లు కట్టాలని చెప్పి మొదటి 2 సంవత్సరాల్లో మరి ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గంలో కూడా మరి అందరినీ కూడా ప్రోత్సహించాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా సొంత స్థలాలు రోజు కూడా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు మనకు అవకాశం కల్పించారు. ఇవాళ జగనన్న కాలనీలో మరి కొండూరు గ్రామంలో మరి చల్ల విజయలక్ష్మి మరి వారి దంపతులు ఇద్దరు కూడా మరి ప్రత్యేకంగా ఈ లేఅవుట్ లో మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టుకునే వారికి ప్రోత్సాహంగా నేను వ్యక్తిగతంగా 10,000 రూపాయలు వారికి బహుమతి ఇస్తానని చెప్పి ఆ రోజు నేను వాగ్దానం చేస్తున్నాను. ఆ సందర్భంగా ఇవాళ కొండూరు గ్రామంలో కూడా చల్ల విజయలక్ష్మి మరి భర్త శివ మరి వారి దంపతులు కూడా మరి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి నూతన గృహప్రవేశ సందర్భంగా వారిని తప్పకుండా మరి పూర్తిగా ఆరోగ్యతో అశ్వైశ్వర్యాలతోటి ఈ గృహంలో జగనన్న గారు సంకల్పించిన ఈ గృహంలో మరి పూర్తిగా వారు ఆనందంగా ఉండాలి.